वेलकम टू शिल्पा स्मार्ट होम वीडियो नच्चिनట్లయితే वीडियो ने लाइक చేయండి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోలో నేను MTR బాదం మిక్స్ తో బాదం బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికి ఫస్ట్ మనం ఒక బాండి పెట్టుకోవాలి పొయ్యి మీద దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం పాలు ఉంటాయి కదా పాలు వచ్చేసి ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి ఇదెలాగంటే ఒక 2 టు 5 సెకండ్స్ గనక ఈ పాలు కొంచెం మరగాయనుకోండి ఇలా వచ్చేస్తుంది మనకి ఇలా పాలు బాగా మరుగుతాయి ఇలా మరిగేటప్పుడు మనం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి ఇక నేను 1 బౌల్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆ పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో ఆ MTR బాదం మిక్స్ పౌడర్ ఏదైతే ఉందో అది హాఫ్ బౌల్ తీసుకోవాలి మనం మిల్క్ పౌడర్ ఎంత తీసుకుంటామ దానికి హాఫ్ తీసుకుంటున్నాను ఇది తీసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా దీంట్లోనే స్వీట్నెస్ ఉంటుందండి బాదం మిక్స్ దాంట్లోనే కాబట్టి నేను ఎక్స్ట్రా షుగర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ అదొక్కటే మనం బాగా కలుపుకున్న తర్వాత అది టెక్స్చర్ అంతా ఇలా వచ్చేస్తుందండి మొత్తం పాన్ కి సెపరేట్ అయిపోతూ ఇలా వచ్చేస్తుంది మనకు ఇలా వచ్చిందాని మనం ఇంకా స్టవ్ ఆపేసి దింపేసేసుకోవాలి ఒక ప్లేట్ కి బాగా నెయ్యి రాసేసుకొని నెయ్యి కాని బట్టర్ గాని మీద ఏదైనా యూస్ చేసుకోవచ్చు నెయ్యి రాసేసుకొని దాని మీద ఇదైతే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది దాని మీద పెట్టేసుకోవాలి మొత్తం అంతా నీట్ గా సెట్ చేసుకోవాలి దాని మీద ఇలా అంతా తీసుకొని మొత్తం అంతా నేను దానికి ఆ ప్లేట్ మీదకి తీసేసుకుంటున్నాను కొంచెం ఇది కొంచెం గోరువెచ్చగా అలా అయిన తర్వాత మనం హ్యాండ్ కాని అట్లా హ్యాండ్ అన్న యూస్ చేయొచ్చు లేకపోతే ఇంకేదైనా యూస్ చేసి దీని నీట్ గా మనకి ఎట్లా కావాలంటే సర్కిల్ గాన అలాని స్క్వేర్ గాన అనేది సెట్ చేసుకోవచ్చు నేను ఇది యూస్ చేసి సైడ్స్ అంతా నీట్ గా సెట్ చేస్తున్నాను అంత ఈవెన్ గా పెట్టేసుకుంటున్నానండి ఇది యూస్ చేసుకొని ఇలా అంతా నీట్ గా ఇది సెట్ అయిపోయిన తర్వాత దీని కాసేపు వదిలేసేయాలన్నమాట బాగా ఆరాలి ఇది బాగా నీట్ గా ఫుల్ చల్లారనియాలి 1-2 అవర్స్ మనం పక్కన పెట్టేసినా పర్వాలేదు ఇది బాగా ఆరిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ మనం నైఫ్ తో కాని ఇంకా దేంతో అయినా కాని సైడ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ సైడ్స్ కట్ చేసుకొని తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో దీన్ని నీట్ గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసేసానండి చూసారు కదండి ఇలాగా మనము సింపుల్ గా ఈ బాదం బర్ఫీ అనేది రెడీ చేసుకోవచ్చు MTR మిక్స్ తో ఇంకా మిల్క్ పౌడర్ తో చూసారు కదండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ